చేసినోళ్ళనే అవన్ అడగలా. ఆయన అంటే ఇవాళ బ్రహ్మాండ పాదయాత్రకు వచ్చేదంటే ఆమెను పిలవాలంట. ఏమన్నా ఇదా సీఎం దగ్గరికి, సీఎం దగ్గరికి ఆమెకు ఇంటర్వ్యూ లేదు. ఆమె పోలి బోర్డు చెబుతారు చూడు శాస్త్రం పెద్దలు, ఆమెను మేం పిలవటమేంది? ఆమె బాధ్యత లేదా? ప్రజాప్రతినిధి కదా, ఏం చేస్తారా మీ పాదయాత్ర? ఏం చెప్పండి, రాజధాని సమస్య ఉంటే నేను మాట్లాడతాను సీఎం దగ్గర. ఇప్పుడు సీఎం దగ్గర తీసుకెళ్తాయమ్మా, నువ్వు సీఎం దగ్గర తీసుకెళ్తామా? మీకుందా? మీ 151 మంది ఎమ్మెల్యేలకు మీకు ఎడుతానికి మీకుందా సీఎం దగ్గర వెళ్ళడానికి? సీఎం దగ్గర పోతారు మీరు? అంటాడు వాడు మిమ్మల్ని ఎగిరేగించి అంటాడు, గుర్తుపెట్టుకోండి. ప్రజాప్రతినిధులు కాదు మీరు, ఒక భయానకమైన రాక్షసులు అన్నమాట మీరు. మీరు ప్రజాప్రతినిధులు అనుకుంటారా? మీరు భయానకమైన రాక్షసులు. మీరు ఇట్లాంటి రాక్షసులు కాబట్టి ఇట్లాంటి ఈనాడు పేపర్లో స్టేట్మెంట్లు ఇస్తావు నువ్వు. అసలు మీకు అసలు మీ ఎమ్మెల్యేలకి సిగ్గు శరం సీఎం నచ్చ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాకపోతే మీరు మాకు ప్రభుత్వం ఉంది అని విర్రవీగుతున్నారు. మీరు విర్రవీ వాపు చూసి బలవనుకోబాకండి, వాపు చూసి బలవనుకోబాకండి. మీకు అతి దగ్గరలో ఉంది, మీరు పాదయాత్ర చేసే రోజు కూడా అతి దగ్గరలో చేశారు లాగా. మళ్ళీ ఈసారి పాదయాత్ర కానీ మీరు చేశారు, ఈసారి బ్రహ్మయాత్ర చేస్తారు. బ్రహ్మ గారికి తెలుసు ఏది ఎప్పుడు ఎప్పుడు ఎవరు ఏది అందరికి అన్నవారు కదమ్మా. తల్లి నీకు పెట్టలు ఉన్నారు, మాకేలేరు పెట్టలు, నీకు కూడా పెట్టలు ఉన్నారు, ముగ్గురు పెట్టలు. పాదయాత్ర మేము ఎంత చేస్తున్నామో ఒక్కొక్క కన్నీటి చుక్క నీకు శాపమై చూసుకో. నువ్వు అనుకుంటావు శ్రీదేవి, నీ ఇష్టాసారం మాట్లాడు మాకు, నిన్ను పిలవాలి మేము, నిన్ను మేము పిలుస్తాను వస్తాం మాకు మా దగ్గరికి. ఎందుకు మమ్మల్ని గౌరవించడానిక తిరతానిక? మా పిల్లాలే పరిగణాలి నీకు, మా పిల్లాలే నువ్వు పీడాదిస్తులని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం మాట్లాడుతున్నా నువ్వు? నువ్వు అర్థమేనా? నీకు పిలువు సెలవులు తెలుసా? పాదయాత్ర కూడా పిలిస్తే వస్తామని చెప్పినట్టున్నావా? ఏం ఆమె వచ్చేది? ఆమె వచ్చే ఒక దైవేగా, ఆయన మనిషిలాగా వచ్చిందా? మనిషిలాగా మాట్లాడితే ఇప్పుడు ఇదే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా ఈనాడికి. ఆమె ఒక దెయ్యం, దెయ్యంలో కూడా మామూలు లేదు కదా. ఆమెకి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోవడానికి మీకు దమ్ము ధైర్యం ఎవరికి లేదు. మీ 151 మందిలో మీరు జగన్మోహన్ రెడ్డి కంటే రైతులు తీసుకుపోతా నీకుందా? అసలు అసెంబ్లీలో అడుగుపెట్టి అర్హత ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నా ఏమ్మా? కాపల్సరీ చేస్తున్నారు తల్లి మీరు. మీకు 3 బిడ్డలు ఉన్నారు, మాకే లేరు బిడ్డలు. మీకు 3 ఉన్నారు బిడ్డలు, నువ్వు కన్నావు మా మారల్లాగానే నువ్వు కన్నావు తల్లి. చూస్తా ఉండు ఒక్కొక్క బెతుకు ఒక్కొక్క కన్నీటి పొట్టు నీకు శాపమై మా మహిళల్ది ఖచ్చితంగా అదనంగానే అన్నవారు కదా. దాని టైం వచ్చినప్పుడు అడిగింది అప్పుడే మా మహిళలది కూడా చెమటే తగలదు, నిదానంగా తగిలిద్ది. అటు 3 ఇటు 3 ఏడు తరాలు గుర్తు పెట్టుకో. నువ్వు అనుకున్నావు 50 రూపాయలు చీర కడతాను, 1 లక్ష రూపాయలు చీర కడతాను అనుకున్నాను. నీ 1,50,000 మొత్తం బస్సులు పట్టలేదు, నిప్పయి అగ్నయి మహాద్వాళలు ఎగుర్తి. నువ్వు అనుకున్న గుర్తు పెట్టుకుని ధర్మంగా మాట్లాడుతూ నేర్చుకో. నిన్ను పిలవచ్చు మాకేంది? నీకు ఓటేసి గెలిపిస్తారు, మీరు ఏడలేకపోయారు అసెంబ్లీ పోయి ప్రజల తరపు న్యాయం మాట్లాడలేకపోయారు. ఒక్కడ కూడా 151 మంది ఉన్నారు నిన్న చెబుతున్నాను. మీ జగన్మోహన్ రెడ్డి ఏం ఏడిచారు మీరు? 2.5 నుంచి ఎక్కడ ఏడిచారు మీరు? ఏం చేశారు మీరు? ప్రజలకు ఏం చేశారు ఒక్కడ చెప్పండి మీరు? ఆ ఏడుపు మీ దగ్గర లేదు, లేక మళ్ళీ ప్రజల మీద పురుగుతారు మీరు బకెట్లు బకెట్లో.